మోకిలా భూమి గజం 100,000 రూపాయలు. సెకండ్ ఫేజ్ భూముల వేలం, ఫస్ట్ డే 60 ప్లాట్లకు ఆక్షన్. ఇది పెద్ద మోసం, దగ ఇప్పుడు ఏం జరుగుతుందంటే, ఇప్పుడు ఇక్కడ ఏం చేస్తున్నారు వీళ్ళు చేస్తున్న మోసం ఏందన్నది ప్రజలు గమనించాల్సిన అవసరం ఉంది. ఈ మోకిలా భూమి మొత్తం కూడా దాదాపు దళితుల యొక్క అసైన్డ్ భూమి. ఇది మొత్తం కూడా మోకిలా భూమి దళితుల భూమి. ఈ భూమిలో వీళ్ళకి ఏం చేసినారంటే, వీళ్ళని బెదిరించి మీకు ఏం లేదు ఇదంతా మేము డెవలప్ చేసి ఇస్తాం, మీకు ఇందులో 800 గజాలు ఏమో ఒక ఎకరానికి మీకు గజాలు ఇస్తాం, మీరు మూసుకొని వెళ్ళిపోండి, సింపుల్ అంతే. వాళ్ళ భూమి వాళ్ళకి వాళ్ళకి మొత్తం క్లీన్ చేసి, ఇప్పుడు కేసీఆర్ 2014 ముందు ఏమన్నాడు, దళితులకు 3 ఎకరాలు ఇస్తాం, 3 ఎకరాలతో పాటు సంవత్సర పాటు మీకు నీళ్ళు ఇస్తాం, పెట్టుబడి ఇస్తాం, పనిముట్లు కొనిస్తాం, అన్నీ చెప్పిండు కదా. ఇప్పుడు వాళ్ళ భూమి గుంజుకొని మీకు 800 గజాలు ఇస్తాం, మీరు ఇంచి దొబ్బేయండి అని చెప్పి వాళ్ళ దగ్గర నుంచి గుంజుకొని వేలమేసి 100,000 రూపాయలు సంపాదిస్తున్నారు. ఇప్పుడు ఈ 100,000 రూపాయలు ఎవరికి పోతున్నాయి, ఎవరు కొంటున్నారు ఈ భూమి? మొత్తం అక్కడ ఉన్న పెద్ద పెద్ద రియల్ ఎస్టేట్ బడాబడా వ్యాపారులు, మొత్తం కేసీఆర్ అండ్ కేటీఆర్ బినామీలు. ఇది నిజంగానే 100,000 పోతుందా గజం? అక్కడ ఏం జరుగుతున్నదంటే, ఇప్పుడు ఇది మోకిలాలో ఉన్న ఒక ల్యాండ్ అనుకుందాం, ఈడ ఎంతో కొంత ఒక 10 ఎకరాలు వేలం వేస్తున్నాడు, ఈడ 10 ఎకరాలు వేలం వేస్తున్నాడు. ఇక్కడ ఈ చుట్టుపక్కల ఉన్న ఈ భూమి అంతా, బడాబడా రియల్ ఎస్టేట్ వ్యాపారులది, లేకపోతే కేసీఆర్ కేటీఆర్ ఆంధ్ర రాజులది, ఇట్లా వీళ్ళ భూమి దాదాపు ఇక్కడ 700 ఎకరాలు ఉందనుకుందాం దీని చుట్టూ. వీళ్ళు ఏం చేస్తారంటే, ఈ భూమి విలువ పెంచుకోవడానికి ఈ గజం 100,000 రూపాయలు వాడేది వీడే. వీడే ఏం చేస్తాడు, ఇక్కడ వచ్చి 100,000 రూపాయలు డిపాజిట్ చేస్తే చాలు ఈ ఫ్లాట్ని వేలం వేయచ్చు. వీడు ఏం చేస్తాడు, గజం 100,000 రూపాయలు కొన్ని ఫ్లాట్లను వాడతారు, ఇట్లా పాడేసి 100,000 ఈ డిపాజిట్ చేస్తారు. ఈ 100,000 డిపాజిట్ చేసి వేలం పాటలో దక్కించుకున్న తర్వాత మిగతా డబ్బులు కడితే ఈ ఫ్లాట్ ఈ ప్లాట్ వాళ్ళకి సొంతం అవుతుంది ఆ భూమి. వీళ్ళు ఏం చేస్తారు, 100,000 డిపాజిట్ కడతారు, వేలం పాడతారు, వస్తుంది తెల్లారి పేపర్లలో ఇగో ఇట్లా గజం 100,000 రూపాయలు పోయింది, ఓ ఏమో మోకిలాల మొత్తం దద్దరిల్లుతున్నది రియల్ ఎస్టేట్ అనగానే వీడికి సంబంధించిన 700 ఎకరాల భూమి యొక్క వాల్యూ అమాంతం పెరిగిపోతుంది. పెరిగిపోగానే వీడు ఏం చేస్తాడు, మరి 100,000 గజం పోయింది మరి ఇది కొనాలిగా, వీడు కొనడు దీన్ని వదిలేస్తాడు, పోత పోని 100,000. గవర్నమెంట్ ఏం చేస్తుంది, వాడు రాలేదు నిన్ను ఇయ్యలేదు, ఆ డిపాజిట్ని అకౌంట్లో వేసేసుకుంటారు, కథం అయిపోతుంది. సో ఇట్లా ఉప్పల్ భగాయత్లో జరిగింది కూడా ఇదే. ఇది పెద్ద మోసం, ఒక పెద్ద మాఫియా ఉన్నది దీని వెనకాల, గవర్నమెంట్లో ఉన్న వాళ్ళు చేస్తున్న మోసం ఇది. ఉప్పల్ భగాయత్లు కూడా ఈ మధ్యలో మళ్ళీ మిడిల్ అండ్ అప్పర్ మిడిల్ క్లాస్ కొన్ని ఫ్యామిలీస్ ఉంటాయి, అరే మనం అడబోయి పాడదామని చెప్పి కొంత డబ్బులు ఉన్నవాళ్ళు 50 లక్షలు 60 లక్షలు 70 లక్షల దాకా వాడిరు అనుకో, తీరా చూసి వాళ్ళు ఏంది ఈ పక్కన ఫ్లాట్ ఎవరిదని చూసుకుంటే ఎవడు ఉండడు పక్కన ఆయన తప్ప, ఇగో ఆ సిచ్యువేషన్కి తీసుకొస్తున్నారు. మొత్తం భూముల మీద పడ్డాడండి. మీరు గనక మళ్ళీ కేసీఆర్ని గెలిపిస్తే, మీ భూమి తర్వాత మీకు అంగిలా కూడా ఉండదు, ఇక మర్చిపోండి ఇక. మీరు మీకు 2000 పెన్షన్తోనే మా బతుకు అనుకుంటే ఎవడు సావాడు చావాల్సిందే ఇక.